స్థానిక ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వెనక్కి తగ్గిందా అంటే ఎన్నికల నిర్వహణకు సాధ్యమవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికే రెడీ అవుతుందా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే వైసీపీ నేతలు ప్రిపేర్ కావడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా లోకల్ ఎన్నికలకు వైసీపీ రెడీ అనే సంకేతాలు బయటకు వస్తున్నాయంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే మొన్నటి వరకు లోకల్ ఎన్నికల విషయంలో ఎటువంటి పట్టుపట్టారో ఎన్నికలు నిర్వహించద్దు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరోనా నేపథ్యంలో ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టివి కరోనా విజృంభణ పెరిగిపోయే అవకాశం ఉంటుంది వద్దని చెప్పడం అయితే ఇప్పుడు క్రమక్రమంగా కరోనా కేసులు కూడా తగ్గుతున్న నేపథ్యం మరోపక్క తిరుపతి ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరుపతి ఉప ఎన్నికలు ఉంటాయా ఏంటనేది అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఎప్పుడైతే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు కలెక్టర్లకి ఎట్టి పరిస్థితులు ఇరవై ఐదు నుంచి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు అదే నేపథ్యంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇచ్చేయాలి అని చెప్పి ఎప్పుడైతే అంటే ఇల్లు నిర్మాణాలు కూడా మొదలవ్వాలి అని చెప్పి ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారు గ్రౌండ్ లెవెల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని చెప్పి క్షేత్రస్థాయిలో నాయకులకు కార్యకర్తలకు కూడా ఒక పిలుపునిచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అంటే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు అనేది అంటే ఈ క్రమంలోనే లబ్ధిదారులకు ఫ్లాట్ల కేటాయింపులకు సంబంధించి లాటరీ సిస్టమ్ అది పూర్తి కాని చోట త్వరగా పూర్తి చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేయడం ఓవరాల్గా చూసుకుంటే కనుక డిసెంబర్ చివరి వారం నుంచి తొలి జనవరి ఫస్ట్ వారం మొదటి వారం మధ్యలో ఖచ్చితంగా ఈ పంపిణీ అయితే పూర్తి చేస్తారు తర్వాత ఇంక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా సరే ఇంకా ప్రధాన హామీ నెరవేర్చినట్టు ఉంటుంది కాబట్టి తర్వాత ఎన్నికలకు సిద్ధమన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ జనవరి తర్వాత ఉంటుందా ఫిబ్రవరిలో మొన్న అనౌన్స్ చేసినట్టు ఉంటుందా తర్వాత ఏ ఎన్నికలు జరుగుతా ఏంటనేది కూడా వేచి చూడాలి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి